రామకృష్ణ సత్యనారాయణ తైతలు పాల్గొన్నారు 2018 సంవత్సరం నుండి పనిచేసిన ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు బలచినరు భద్రరావు కోరారు. పిట్ల వేమన గ్రామంలో కూలీల ఆధ్వర్యంలో పంచాయతీ వద్ద ధర్నా జరిపి కార్యదర్శికి వింతి పత్రం అందజేశారు. అంబటి రమణ, గంటి ప్రసాద్, మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుమంట్ర తహసీల్దార్ కార్యాలయం వద్ద ధాన్యం డబ్బులు ఇవ్వాలని ధర్నా జరిపారు. మండలంలో 685 మంది రైతులకు 8 కోట్ల రూపాయలు ప్రభుత్వ బకాయి ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువుల కోసం డబ్బు చెల్లించడానికి తమ వద్ద డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంలో పెట్రోల్ ధర 38 రూపాయలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ ప్రజల జోబుకు చిల్లు పెట్టడం దారుణమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతా గోపాలన్ అన్నారు. సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో దశల వారీగా పెట్రోల్ ధర పెంపుపై పొలమూరు రహదారిపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేతా గోపాలన్ మాట్లాడుతూ 20 దేశాల్లో రోజు ధర పెంపు పెంచడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పి సత్యనారాయణ, చింతపల్లి తిరుమల, రాపాక ఆశీర్వాదం, అజయ్, మార్స్, డివైఎఫ్ఐ నాయకులు పి సునారాయణ, క్రాంతిబాబు, ప్రసాద్, సుమంత్, హేమలత తదితరులు పాల్గొన్నారు. రవాణా రంగానికి ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని కోరుతూ తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. తాడేపల్లిగూడెం లారీ స్టాండ్లో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా నాయకులు గురుజు సూరిబాబు మాట్లాడుతూ లాక్డౌన్తో 2 నెలల పాటు లారీలు నడపలేదని, అప్పటి సమయానికి ట్యాక్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజుల కాలంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు 12 రూపాయలు తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. తొలుత బస్టాండ్లో డ్రైవర్లు ప్లేకార్డులతో నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘ పట్టణ కార్యదర్శి బి వెంకటేశ్వరరావుతో పాటు పలు డ్రైవర్లు పాల్గొన్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రూడు ధరలు పెంచితే పెంచుతా రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఏదో రకంగా ఆదుకోవడం మానేసి మా మీద ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పన్నులు పెంచేసి లారీలు తిప్పలేని పరిస్థితి కింద మమ్మల్ని టైర్ల మీద కానీ స్పేర్ పార్ట్స్ మీద కానీ డీజిల్ మీద కానీ అన్ని రకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఆ ట్యాక్స్ని తగ్గించమని డీజిల్ మీద కోరుతున్నాం. అలాగే స్టేట్ గవర్నమెంట్ మాకు 4 కోట్ల కింద ట్యాక్స్ కడతాం. ఒక్కో లారీకి సుమారుగా 4,000 నుంచి 7,000, 8,000 కట్టేవాళ్ళు ఉంటారు. సంవత్సరానికి వచ్చేటప్పటికి దగ్గర 30,000, 20,000 లారీ టన్నేజ్ని బట్టి కట్టడం జరుగుతుంది. అది 1 కోట్లన్నా కనీసం రద్దు చేయమన్నా, ఇప్పుడు ఇండస్ట్రీస్ లేక బయట ఏమీ సర్వీస్ లేక ఎక్కడో చిన్న చిన్న రైతువారీగా కానీ ఏదన్నా ఉంటే లోకల్లో కొద్ది కొద్దిగా కొన్ని బళ్ళు తిరుగుతున్నాయి. అదైనా 5%, 10% ఈ మధ్య పాడి కలిగిన రైతాంగానికి క్రెడిట్ కార్డులను ప్రభుత్వం అందజేస్తుందని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం ఈ పథక వివరాలు వెల్లడించారు. ఒక్కో రైతు 1.5 లక్షల వరకు అరువు పొందవచ్చునని, ఏడాదిలోగా వీటిని చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పాడి పశు మరణిస్తే బీమా చేయకపోయినా 30,000 వరకు పరిహారం అందిస్తామని అన్నారు. దీనికి అను గ్రామాల్లో రైతులు తమ పాడి గేదెలకు చెవు పోగులు కుట్టించి వాటికి నెంబర్లు వేయించాలని అన్నారు. పశువులకు హెల్త్ కార్డులను కూడా ఇస్తున్నామని, ఒక్కో కార్డు ద్వారా గరిష్టంగా 6 పశువులకు వైద్య సదుపాయం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పశువులకు నిరంతరం వైద్యం అందించేందుకు గాను గ్రామ సచివాలయంలో పశుమిత్రను ఏర్పాటు చేశామని తెలిపారు. అది వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం. దీనిలో రైతులు 1 రూపాయి కూడా ఏ విధమైన రుసుము చెల్లించిన అవసరం లేకుండా, వారికి అనుకోకుండా పశువులు కనుక చనిపోయినట్లయితే, ఏదైనా ప్రమాదవశాత్తు కానీ అనుకోకుండా పశువులు చనిపోయినట్లయితే, అదే దేశవాళీ పశువులు అయితే వారికి 15,000 వరకు నష్టపరిహారం అందిస్తున్నారండి ప్రభుత్వం. అదేవిధంగా మన జాతి గల పశువులు కానీ ముర్రా గేదెలు కానీ అయితే 30,000 వరకు కూడా పశు నష్ట పరిహారం వస్తుందండి. దీనిలో రైతులు చేయవలసింది ఏంటంటే, 1 రూపాయి కూడా ప్రీమియం కట్టిన అవసరం లేదు. కానీ పశువు చనిపోయిన వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యునికి వాళ్ళు సమాచారం అందించాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి కాబట్టి రైతు భరోసా కేంద్రంలో ఉన్న పశు వైద్య సహాయానికి వాళ్ళు సమాచారం అందించినట్లయితే, ఆ పశు వైద్య సహాయకుడు డాక్టర్ గారికి డాక్టర్ గారిని రప్పించి ఆ మిగిలిన కార్యక్రమాలన్నీ అక్కడ చేయడం జరుగుతుందండి. ప్రతి పశువుకు కూడా ఖచ్చితంగా పోస్ట్ మార్టం నిర్వహించవలసి ఉంటుంది.
తదుపరి మాత్రమే వారికి నష్టపరిహారం అందించడం జరుగుతుంది కాబట్టి ఫోటోగ్రాఫర్లను రాష్ట్రపతిని ఆదుకునేందుకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా పట్టణంలోని ఫోటో స్టూడియోను మూసివేసి బంద్ పాటించారు ఈ సందర్భంగా సంఘ పట్టణ అధ్యక్షుడు ఏ రాము మాట్లాడుతూ కరోనా ప్రభావంతో పెళ్లిళ్ల సీజన్ పూర్తిగా లేకుండా పోయిందని అన్నారు దీంతో దుకాణాల అద్దెలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు తొలుత కొండయ్య చెరువు వద్ద అసోసియేషన్ భవనంలో కొంత సమయం నినాదాలు చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఏ నాని సాబీర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు టౌన్ అసోసియేషన్ తరఫున మేమందరం షాపులు మూసివేసి ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫోటోగ్రాఫర్ వృత్తిలో ఉండి మేము ఈ కరోనా వ్యాధి వల్ల చాలామంది చాలా ఫోటోగ్రాఫర్లు చితికిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు వారు కుటుంబాలు గడవక స్టూడియోల్లో తీసుకున్నాం కానీ మా ఫంక్షన్లన్నీ పోయినాయి కాబట్టి మన ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు మా ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఆదుకోవాలని మేము నిర్ణయించుకుంటున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం తమ పార్టీ రంగుల కోసం పంతంతో కోట్లు చుట్టూ తిరుగుతూ కోట్ల ప్రజాధనం ఫీజుల రూపంలో వృధా చేసిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు సోమవారం ఆయన పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించి సచివాలయాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల కోసం ఖర్చు చేసిన 2,600 కోట్లు పార్టీ నుండి ప్రభుత్వ ఖజనాకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు సంక్షేమ పథకాలు అమలు చేయడం కన్నా తమ పార్టీ ఆర్భాటానికి ఎక్కువ ఖర్చు చేయడం శోచనీయమని అన్నారు మొన్న బడ్జెట్ సమావేశాల్లో బుగ్గన రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క ప్రభుత్వం ప్రజాధనానికి ధర్మకర్తగా ఉంటుందని చెప్పారు చాలా సంతోషం అందుకే ఈ యొక్క ప్రభుత్వాన్ని సూటిగా స్ట్రైట్గా అడుగుతూ ఉన్నా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలకు మీ యొక్క పార్టీ రంగులేసుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు కోర్టు ఒత్తిడిలతో ఆ రంగులు తొలగించడానికి ఇంకొక 1,300 కోట్ల రూపాయలు 2,600 కోట్ల రూపాయలు ఏదైతే మీ పార్టీ రంగుల కోసం వృధాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆ యొక్క 2,600 కోట్ల రూపాయలు కూడా ఈవేళ వైఎస్ఆర్సిపి పార్టీ నుండి ఈవేళ ప్రభుత్వానికి జమ చేయాలని చెప్పి నేను డైరెక్ట్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ కరెంటు ఛార్జీలు పెంచి ఆర్టీసీ రేట్లు పెంచి ఇసుక ధరలు పెంచి ఎంత అన్యాయం అంటే ప్రజల నిత్యావసరాలైనటువంటి కందిపప్పు పంచదార వంటి ధరలను పెంచి పెట్రోలు డీజిల్ ధరలు ఆకాశానికి పెంచి ఈవేళ పేదవాడిపై భారం మోపి ఆ పేదవాడి యొక్క కష్టం నుంచి శ్రమ నుంచి వసూలు చేసినటువంటి ఈ సొమ్మును ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రొంగులేసుకుని సోకులు చేసుకోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా అందుకే నేను మరొక్కసారి ఈ ప్రభుత్వానికి స్ట్రైట్గా సూటిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ సొమ్ముతో రంగులేసుకుని సోకులు చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మీరు ఆ యొక్క రంగుల సోకులు కోసం ఖర్చు పెట్టిన 2,600 పేదల సొమ్ముని ఈవేళ ఈ యొక్క ప్రభుత్వానికి ఖజానాకి ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మరి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా భీమవరంలో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని తహసీల్దార్ రమణ తెలిపారు సోమవారం పట్టణంలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆదివారం ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మాస్కులు ధరించకుండా దుకాణాల వద్ద గుమిగూడిన వారిని క్వారంటైన్కు పంపిస్తామని హెచ్చరించారు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పొలాభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే చిల జగిరెడ్డి అన్నారు రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో 76.50 లక్షలతో నిర్మించనున్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ భవనానికి 70 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రైన్లకు 16 లక్షలతో నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడకు 80 లక్షలతో గ్రామంలో నిర్మించే సిసి డ్రైన్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు
कार्यक्रम में కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు దండు సునాన్ రాజు మండల పార్టీ కన్వీనర్ దొమ్మేట అర్జున్ రావు మాజీ వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు కాపు రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు ఈ మేరకు పెద్దపురంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి ఏడాదికి 2000 కోట్లు ఇప్పిస్తామని చెప్పి కాపు నేస్తం పేరుతో 354 కోట్లు కేటాయించడం సమంజసం కాదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది కాపు మహిళలు ఉండగా కాపు నేస్తం ద్వారా కేవలం 230,000 మందికే లబ్ధి చేకూరిందని అన్నారు కాపు కార్పొరేషన్ను ముఖ్యమంత్రి నిర్విరామం చేశారని చెప్పారు కరోనా నుండి కోలుకొని కోవిడ్ 19 హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్న 9 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయంగా ఒక్కొక్కరికి 2000 రూపాయల చెక్కులను ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు సరిహద్దు తగాదాల నేపథ్యంలో హత్య తనను అనుమానించాడని తమ్ముని హత్య చేసి కాలవలో పడేసిన వైనం తమ్ముడిని చంపేందుకు ఒక అమ్మాయిని ఎరగవాడి హత్యకు పథక రచన కట్టు కదలల్లే పోలీసు కేసు పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నం ఎట్టకేలకు పాపం పండి పోలీసులకు చిక్కి కటకటాల పాలు ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించే హత్య వివరాలు ఇలా ఉన్నాయి అమలాపురం డిఎస్పీ షేక్ మాసూం బాషా తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటన్కోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ రామకృష్ణ వరుస కన్న తమ్ముళ్ళు వీరికి గత కొంతకాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది గత సంవత్సరం జూన్ నెలలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఈ గొడవలో రామకృష్ణ అన్నను అవమానించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన అన్న శ్రీనివాస్ ప్రసాద్ ఎలాగైనా తమ్ముని అంతం చేయాలని అనుకున్నాడు గత సంవత్సరం డిసెంబర్ నెల 8వ తేదీన పక్కాగా ప్లాన్ అమలు చేశాడు స్థానిక విఆర్ఓ మరియు ఒక అమ్మాయితో కలిసి పక్కా ప్లాన్ వేశాడు ఆ అమ్మాయితో రామకృష్ణకు ఫోన్ చేయించి కాకినాడకు రప్పించాడు కాకినాడలో రామకృష్ణ హత్య చేసి కాలువలో పడేశాడు ఇంటికి వచ్చి కట్టుకథలు చెప్పాడు అదే అమ్మాయితో రామకృష్ణ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి తాను రామకృష్ణ ప్రేమ వివాహం చేసుకుంటున్నామని తమ కోసం వెతకవద్దని చెప్పించాడు రామకృష్ణ కుటుంబ సభ్యులు పోలీసుల వద్దకు వెళ్లకుండా ఆపాడు 2 నెలలైనా కుమారుడు ఆచూకీ లేకపోవడంతో అతని తల్లి ఫిబ్రవరి నెలలో తన కుమారుడు ఆచూకీ తెలియజేయాలంటూ అభ్యర్థించింది ఇంతలో కరోనా రావడంతో పోలీసులు ఆమె అభ్యర్థిని పెద్దగా పట్టించుకోలేదు ఇంకా లాభం లేదనుకొని తమ బంధువైన ఒక వ్యక్తి ద్వారా హైకోర్టుకు విన్నవించుకోగా పోలీసుల్లో కదలిక మొదలైంది పోలీసుల కేసుపై పూర్తిగా దృష్టి పెట్టి తమదైన శైలిలో విచారణ జరపగా హత్య జరిగిన విషయం తెలిసింది డిసెంబర్ 8వ తేదీన ఇంటి వద్ద నుండి వెళ్లిన రామకృష్ణను అతని సోదరుడు శ్రీనివాస్ ప్రసాద్ కాకినాడ సమీపంలోని చీడిగ గ్రామం వద్ద 10వ తేదీన హత్య చేసి కాలువలో పడేశాడు 11వ తేదీన మృతదేహం అత్తమూరు వద్ద కాలువలో ఉండగా కడప పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ మృతదేహం రామకృష్ణదిగా గుర్తించి ఆ రోజే చెయ్యేళ్ళని అతని కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు నిందితుల ముగ్గురు అదుపులోకి తీసుకున్నామని వారిని కోర్టులో ప్రవేశపెట్టినట్లు డిఎస్పీ తెలిపారు మృతుడు రామకృష్ణ సోదరి మాట్లాడుతూ తాముకు వరుసకు సోదరుడైన శ్రీనివాస్ ప్రసాద్ ఇంతగా నమ్మించి తమను పోలీసుల వద్దకు వెళ్లకుండా తప్పుదోవ పట్టించాడని తన అన్న రామకృష్ణను దారుణంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది క్రైమ్ నెంబర్ 202 అబ్రి చూడండి మన ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదయి తర్వాత హత్యగా నిర్ధారించబడిన కేసుకు సంబంధించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ముద్దాయిలు వాండ్రపు శ్రీనివాస ప్రసాద్ వాకాడ సత్య వరప్రసాద్ కాశీ సుంత ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు సంబంధించి డిసిజీ వాండ్రపు రామకృష్ణ మరియు ముద్దాయికి ఇద్దరు సొంత ఇద్దరు బంధువులు వీరి మధ్య 2019 నుంచి జూన్ నుంచి సరిహద్దు తగాదాలు ఉన్నాయి ఈ వీరు వరుసకు అన్నదమ్ములు అవుతారు ఈ తగాదాలకు సంబంధించి ఇతను మృతుడు ఏవన్ను వ్యక్తిగతంగా దూషించడంతో అది మనసులో పెట్టుకొని అతన్ని ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో తన ఫ్రెండ్ అయినటువంటి ఏటు వాకాడ సత్య దుర్గాప్రసాద్ సత్య వరప్రసాద్ అలియాస్ దొరబాబు ఇతను విఆర్ఏగా పనిచేస్తున్నారు ఈనాటి బంగారు మాట తనకంటే చిన్నవారిని ఆదరించడం ద్వారానే ఒక పెద్ద మనిషి గొప్పతనం తెలుస్తుంది థామస్ కాలియస్ ఈ వార్తలతో సమాప్తం తిరిగి బిజినెస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం